శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. అనుదిన వాక్కు అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించదరు. ఆలకించుదామా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలవడానికి దేవుడిచ్చినటువంటి ఆ మహాకృపను బట్టి ఆయనకు శతకోటి వందనములు. అనుదిన వాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ దేవాది దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటున్నారని తెలియచేస్తున్నారు మీలో కొంతమంది. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు తీసుకుని ఉన్నాము. ఆ వాక్యాలను ఆలకించుదాము. బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారికై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు ఒక దినారము చొప్పున ఇచ్చదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూసి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు తగిన వేతనము ఇచ్చేదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరును పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలుచున్న వారిని చూసి, మీరు ఎలా రోజంతయు పని పాటులు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించను. మమ్మెవ్వరూ కూలికి పిలవలేదు కనుక మేమిచ్చుట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా యజమానుడు, అటులైనా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో, ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలినిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి, కానీ వారు కూడా తలకొక 1 దీనారము పొందిరి. వారు దానిని తీసుకొని యజమానునితో, పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలి ఇచ్చితివేమి అని గొణుగుచూ పలికిరి. అంతటా యజమానుడు వానితో, వానిలో ఒకనిని చూసి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. రోజునకు 1 దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకుని పొమ్ము. నీకు ఇచ్చినంత కడబట్టి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు వెంచుటకు అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఈ ఉపమానాన్ని పరలోక రాజ్యంతో పోలుస్తూ
పరలోక రాజ్యము ఏ విధముగా ఉన్నది అని ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానములో చెప్పబడినటువంటి ఆ యజమానుడు మనకు చూడడానికి వింతగా ఉంటాడు. ఎందుకంటే అతను ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసిన వాడికి ఒకే దినారాన్ని ఇచ్చాడు. అదేవిధముగా చివర ఒక గంట పనిచేసినటువంటి వానికి కూడా ఒకే దినారం ఇచ్చాడు. ఇదేమి న్యాయమండి అని మనం అడగవచ్చు. అలాంటిదే ఆ పనిచేసినటువంటి సేవకులు అడుగుతున్నారు. మండుచెండలో పగలంతా మేము పనిచేశాము, శ్రమించాము, మాకు ఒక దినారాన్నే ఇచ్చారు. ఒక గంట సేపు పనిచేసిన వారికి ఒకే దినారాన్ని ఇచ్చారు, ఏమిటి అని ప్రశ్నించారు. అయితే ఆ యజమానుడు ఏమి చెప్తాడంటే, ఇది నా ధనము, నా ఇష్టము, నీకు నేను ఏ అన్యాయము చేయలేదు, మన ఒప్పందం ఏమిటి? ఒకరోజల్లా నువ్వు కష్టపడి నా తోటలో పనిచేస్తే నీకు ఒక దినారాన్ని ఇస్తాను. ఒక దినారం అంటే దాదాపుగా 130-135 రూపాయలు. ఇది ఇస్తాను, అది మన ఒప్పందం. ఒప్పందం ప్రకారము ఏ అన్యాయము చేయకుండా నీ డబ్బు నీకు ఇస్తున్నాను, నీ కష్టార్జితాన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపో. నా డబ్బుని నా ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకుంటాను. ఏ, నేను ఇంత ఉదార స్వభావంతో ఉండడం నీకు అంత ఇష్టం లేదా అని ప్రభువారు పలికినట్లుగా మనం చూస్తాము. చూడండి ఆయన ఏమంటాడంటే, నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికాను 15వ వచనంలో చూశాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకని ఈ యజమానుడు ఈ విధంగా చేశాడు అని మనం ఆలోచించినట్లయితే, ఆ యజమానుని యొక్క దాతృత్వము లేదా ఆ యజమాని యొక్క ఉదార స్వభావము మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఈనాడు మన సంఘాల్లో కూడా చూడండి, ఒక వ్యక్తి రోజల్లా పనిచేస్తే 200 వస్తాయో లేదా 150 రూపాయలు వస్తాయో, ఆ వచ్చినటువంటి ఆ కూలితో ఆ కుటుంబ సభ్యులందరూ పోషించబడాలి. కావలసిన ఉప్పు, పప్పు, బియ్యం, కూరగాయలు అన్నీ కొనుక్కోవాలి అంటే ఆ కుటుంబానికి అది పూర్తిగా అవసరం, ఒకరోజు కూలి అవసరం. అదేవిధముగా యేసు ప్రభువారి కాలంలో కూడా ఒక కుటుంబం గడవాలి అంటే ఒక దినారము ముఖ్యము, కనీసం ఒక దినారం కావాలి. ఒక దినారం అంటే 130 రూపాయలు దాదాపుగా. అందులో నుండి వాడు కావలసినటువంటి గోధుమలు కానీ, కూరగాయలు కానీ, చపాతీలు కానీ ఏది కావాలంటే అది కొనుక్కొని అతను, అతని కుటుంబ సభ్యులు ఒక రోజుని గడపగలరు. అయితే ఇక్కడ యజమానుని యొక్క ఉదార స్వభావం ఏమిటంటే, ఇదిగో నేను గనక ఈ వ్యక్తికి ఒకరోజు కూలి ఇవ్వకపోతే అతని కుటుంబం అంతా పస్తులుండాల్సి వస్తుంటుంది, ఆకలితో అలమడించిపోతారేమో, బాధపడతారేమో అని ముందుగానే వారి ఆకలిని గ్రహించి కుటుంబానికి సరిపోయినంత కూలిని ఆ యజమానుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అక్కడ ఆ యజమాని యొక్క ఉదార స్వభావాన్ని మనము చూడగలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటగా వచ్చినటువంటి వారికి అదే దినారము, చివరగా వచ్చినటువంటి వారికి అదే దినారము, ఇదేమిటి న్యాయం అని అడుగుతారు. పరిస్థితి ఎలా ఉన్నదంటే, యేసు ప్రభు వారి కాలంలో ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, శాస్త్రులు వీరందరూ అనుకునేవారు, మేము మొదటి వారము, మేము అబ్రహాము సంతతి వారము, మోషే ధర్మశాస్త్రం మాకియబడింది, మేము యూదులము, మాకే రక్షణ అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ మేమే ముందున్నటువంటి వారము, మొదటి వారము మేము అని చెప్పుకుంటూ ఉండేవారు. మేమే మొదటి వారం అని చెప్పేసి వారు పాపులను, సుంకర్లను, నీచమైనటువంటి వారి అందరిని కూడా ప్రక్కన పెట్టేవారు. పాపాత్ములతో వారు కలిసేవాళ్ళు కాదు. ఎందుకంటే మేము ఎన్నుకొనబడినటువంటి వారము, మొదటి వారం అని చెప్పేసి వారు వారితో కలిసేవారు కాదు. కానీ యేసు ప్రభు వారు చూడండి, అందరితో కలుస్తాడంట. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 10-11 వచనములు, ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుని ఉండిరి. అది చూసిన పరిసయ్యులు,
మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడు ఏమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు పాపులతో సుంకరులతో అక్కడ కూర్చుని భోజనం చేస్తుంటే, ధర్మశాస్త్ర బోధకులు అంటారు యేసు ప్రభు వారి శిష్యులను చూసి, ఏమయ్యా ఇది ఏమిటి, మీ గురువుగారు ఈ విధంగా పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. మరి యేసు ప్రభు వారు అక్కడ అంటాడు, ఆ వాక్యాలు చూడండి, 12వ వచనం. ఆ మాటలను ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా అని ప్రభువారు చెప్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది వ్యాధితో బాధపడే వారందరికీ పరమవైద్యునిగా ఉండాలని. మనుషులైన మనం అందరము వ్యాధితో బాధపడుచున్నాము. ఏ వ్యాధి అంటే పాపపు వ్యాధి. పాపం అనే జబ్బు మనందరిలో ఉన్నదని మనం తెలుసుకోవాలి. పాపం నుండి ఎవరు కూడా ఫ్రీగా లేరు అని తెలుసుకోవాలి. ఉదాహరణగా చూసినట్లయితే రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉన్నది, ఏలైనా రాయబడిన ప్రకారము నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు. దేవుని వాక్యం చెప్తుంది ప్రియా సహోదరి సహోదరులారా, మనలో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు అని. అదేవిధంగా నీతిమంతులుగా ఎవరు లేరు కాబట్టి దేవుడి చెట్టుంటే ఆ మహిమను కోల్పోవచ్చున్నాం. మనందరినీ పాపం నుండి రక్షించాలని వచ్చారు. అయితే ఈ పరిసయ్యులు శాస్త్రులు ఆ సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్ అనేది వాళ్ళకు ఉన్నది. మేము నీతిమంతులమని చెప్పుకుంటున్నారు కానీ వారు పాపాత్మలను గ్రహించలేకపోయారు. అందుకే ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానంలో పాపి శుంఖరి మరియు ఈ యొక్క ఫారిసి ఒకడు పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళాలని ప్రార్థన చేసుకోవడానికి, పాపి శంకరుడు మాత్రం ఒకే ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమనంటే, లార్డ్ బీ మర్సిఫుల్ టు మీ ఎ సిన్నర్, అంటే దేవా నన్ను కరుణించు నేను పాపిని అని చిన్న ప్రార్థన చేశాడు. కానీ ఆ పరిసయ్యుడు దేవుని దగ్గరకు వచ్చి, శంకరి అయితే బయట నిలబడి దేవుని దగ్గరికి రావడానికి కూడా సాహసించక దూరముగా ఉండి, నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు అన్నాడు. ఈ పరిసయ్యుడైతే దగ్గరికి వచ్చాడు, ప్రభువా నీకు నేను 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, కలిగిన ప్రతిదాని నుండి దశం భాగం ఇస్తున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పేసి ఆ సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్ అనే దాన్ని ప్రొక్లైమ్ చేస్తాడు అక్కడ. అయితే ప్రభు చెప్తాడు, ఈ ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు కదా, సమాధానంతో వెళ్ళిన వాడు ఎవడు అంటే, అదిగో ఆ చిన్న ప్రార్థన చేసినటువంటి ఆ పాపి శుంఖరి. ఎందుకంటే తను గ్రహించాడు, నేను పాపిని ప్రభువా, నాలో పాపం అనే జబ్బు ఉన్నది, నన్ను కరుణించయా అని ఆయన చేశాడు. కానీ ఈ సందర్భంలో ఇక్కడ వారు అది గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారు వచ్చి ఈ పాపులతో శుంఖరులతో ఉన్నప్పుడు, అంటే దాని అర్థం ఏంటంటే, ఈ పాపులు శుంఖరులు ఈ ఉపమానంలో చెప్పబడినట్లుగా చివర పిలువబడినటువంటి వారు, ఎన్నుకొనబడినటువంటి వారు కాదు. పిలిచాడు యజమాని, బయటికి వెళ్ళాడు, మీరు కూడా వెళ్ళి నా పొలంలో పని చేయండి అన్నాడు. అలా వచ్చినటువంటి ఈ పాపులు శుంఖరులు వీరు ఈ యొక్క పరలోక రాజ్యానికి అర్హులు అన్నట్టుగా ఆ సత్యాన్ని తెలియచేయడానికి యేసు ప్రభు వారు పరలోక రాజ్యము ఈ ఉపమానంతో పోలినదని చెప్పేసి ఉపమానాన్ని చెప్పారు. ఉంటే ఆ ఉపమానంలో మొదట పిలువబడినటువంటి వారికి ఒకే దినారం ఇచ్చారు, అంటే యూదుల్లో నమ్మినటువంటి వారికి పరలోక రాజ్యం ఒకటే, అన్యులలో పాపులలో శుంకరులలో చీచా నీచమనబడినటువంటి వీరందరిలో ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో వారికి కూడా అదే పరలోక రాజ్యము, వారికి కూడా అదే నిత్య నివాసము. అదే ప్రభు వారు చెప్తున్నటువంటి సత్యము. మొదటి వారు కడపటి వారు ఎదురు, కడపటి వారు మొదటి వారు ఎదురు అంటే మేము పిలువబడ్డాము, మేము ఎన్నుకున్నటువంటి వారం అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటారు. ఈనాడు మన సంఘాల్లో కూడా ఉంటారు కొంతమంది, స్వామి నేను పుట్టు క్రైస్తవుని స్వామి అంటారు. కానీ క్రైస్తవత్వమే వాళ్ళలో ఉండదు, పేరుకు మాత్రమే క్రైస్తవుడు. కానీ ఆచార వ్యవహారాల్లో అతను చేసే పనిపాటల్లో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూపించలేడు, ఆ క్రైస్తవత్వాన్ని
చూపించలేడు. పేరుకు మాత్రం పుట్టు క్రైస్తవుడిని ఎన్నుకొనబడినటువంటి వారు మొదటి వారం అంటారు. అలాంటి వారు కడబటి వారు అవుతారు. కానీ యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారు అన్యులు దేవుని రాజ్యానికి మనకన్నా ముందుగా వెళ్తారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ప్రియ సహోదర సహోదరా, యేసు ప్రభు వారు ఇయ్యబోయే రక్షణ అందరికీ, సర్వ మానవాళికి, ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునే అనుగ్రహము అందరికీ ఉంటుంది. ఈ పాపులైనా కానీ సుంకరులైనా కానీ ఎవరైనా కానీ, ఇదేమి ప్రణాళిక అండి, ఇదేమి న్యాయం అండి, మొదటి నుండి యేసు ప్రభు నమ్ముకున్నాము, మొదటి నుండి మాకు అదే న్యాయము, చివరిలో నమ్ముకున్న వీరికి అదే న్యాయమా అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. సర్వమానవాళి రక్షింపబడాలని, ఏ మానవుడు నశించిపోవడం ప్రభువుకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకొని పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అనేది యేసు ప్రభు వారి యొక్క కోరిక. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, యేసు ప్రభు ఇచ్చే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. యేసు ప్రభు ఇచ్చే యొక్క గొప్ప రక్షణను నీ సొంతం చేసుకో. ఎందుకంటే ఆయన నీకు నాకు పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు పాపి అనుకుంటున్నావా, నీవు ఘోరమైన పాపి అనుకుంటున్నావా, ఇంకా నీలాంటి పాపాత్ముడు ఎవడు లేడనుకుంటున్నావా? నిజముగా అలా అయితే నీవు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడని నమ్మకం ఉంచు. పునీత పౌలు గారు చెప్తారు, పాపాత్ములందరిలో ఒకరు నేను అధికమైనటువంటి వాడిని, అధిక పాపాత్మని, ఆ రేస్లో, సిన్నర్స్ రేస్లో ఐఎమ్ ద ఫస్ట్ అని అంటాడు. నేను మొదటగా ఉన్నటువంటి వాడిని పాపులందరిలో ఒకరు అంటాడు. చూడు, తను తనను తగ్గించుకుని తను ఎవరో గ్రహించగలిగాడు. అదేవిధంగా మనము కూడా గ్రహించి, నేను పాపిని ప్రభువా, నీ రక్షణ నాకు కావాలి, నేను కూడా ఈ లోకంలో మరణానంతరం నీ రాజ్యానికి రావాలి, నీ రాజ్యానికి వారసుడిగా అవ్వాలనుకుంటున్నాను అని ఆశపడుతున్నావా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. యోహాను సువార్త 1:12 ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ దేవుని బిడ్డలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఎవరివైనా నీవు మానవుడు అయ్యుండి యేసు ప్రభు వారు నీ హృదయంలో అంగీకరిస్తే, విశ్వసిస్తే, ఏమని విశ్వసించాలి? నేను పాపిని, నేను పాపాత్ముడిని, నా పాపముల నిమిత్తమై నా యేసయ్య శిలువలో మరణించాడు, ప్రభువా నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన చేయగలిగి, యేసు ప్రభువారు నీ కొరకు శిలువలో మరణించాడు అని నీవు గనక చెప్పగలిగితే, నమ్మగలిగితే, యేసునందు నీవు విశ్వాసం ఉంచినట్లే, ఆ విశ్వాసాన్ని బట్టి నీవు దేవుని బిడ్డగా అవుతావు. దేవుని బిడ్డగా అయితే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోగలము. అయితే సమయం ఉండగానే, ఈనాటి మొదటి పఠనంలో మనం వింటాము, సమయం ఉండగానే, ప్రభు దొరికే సమయంలోనే ఆయన మనం ఎదకాలంట, అప్పుడు మనకి అంత సక్రమంగా ఉంటుంది. చూడండి, ఈనాటి మొదటి పఠనం యెషయా గ్రంథము 55:6 నుండి చదువుకుందాము. ప్రభు దొరుకున్నప్పుడే అతనిని సమీపించండి, అతడు చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు దొరికే సమయంలోనే మనం ఆయన వెతకాలి. ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలని. అందుకే మనం చెప్తాము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈ సమయం మళ్ళీ పోతే సమయం రాదేమో, ఏమో రేపటి వరకు అని చెప్పేసి మనం మన కార్యక్రమాలను పోస్ట్ పోన్ చేస్తే రేపటి వరకు మనం జీవిస్తామో లేదో తెలియదు. ప్రభు యొక్క రాకడ, మన పోకడ ఎవరికీ తెలియదు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన గొంతులో ప్రాణం ఉండగానే యేసయ్యను కనుక మనం నమ్మి విశ్వసించి ఆయన వెతికినప్పుడు, ఆయనకే మొరపెట్టుకున్నప్పుడు, నేను పాపిని ప్రభువా అన్నప్పుడు, ప్రభు మన ప్రతి పాపాన్ని తీసివేసి ఆయన బిడ్డగా చేసుకొని నీకు నాకు పరలోక భాగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఇంకా 8 కనుక చదివినట్లయితే, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. యెషయా గ్రంథము 55:9 ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. దేవుని స్తోత్రం.
మానవుల యొక్క మన ఆలోచనలకు దేవుని యొక్క ఆయన ఆలోచనలకు, మన ప్రణాళికలకు ఆయన ప్రణాళికలకు ఎంత తేడా ఉన్నదంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత వ్యత్యాసం కలదంట ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన ప్రణాళికలు ఏమిటి అర్థం కావు ఒక్కొక్కసారి. ఆ ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క కృప మనకు ఉండాలి. చూడండి ఒకసారి అర్థం కావు. ఇదేమి న్యాయం అండి? పాపులకి శంకరులకి పరలోక రాజ్యం ఇస్తాను అంటున్నారు, యూదులకి రక్షింపడండి వారికి పరలోక రాజ్యం అంటే దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. సర్వ మానవాళి రక్షణార్థమై చేయబడిన ప్రణాళిక అది. ఇంకా దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవాలంటే మన ప్రణాళికను పక్కన పెట్టేసి, మన ఆలోచనలు పక్కన పెట్టేసి, మన మార్గాలను పక్కన పెట్టేసేసి ప్రభువా నీ మార్గం ఏమిచ్చేది మనం అడగగలగాలి. అది ఈనాటి రెండవ పట్టణంలో చూస్తాము. పునీత పౌలు గారు అపోస్తుల కార్యములు కనుక చూసినట్లయితే 9వ అధ్యాయంలో మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ వాక్యం ఏ విధంగా ఉంటుందంటే, అపోస్తులుడైన పౌలు కొంతమందిని క్రైస్తవులని ఆ దమస్కస్ పట్టణంలో ఉంటే వారిని చంపివేయాలని అధికార పత్రంతో వెళుతూ ఉంటాడు. అప్పటికే ఎంతోమందిని చంపివేశాడు. అప్పటి వరకు ఆ సౌలు అనుకుంటాడు, నేను యూదా మతాన్ని బాగు చేస్తున్నాను, యూదా మతానికి పట్టినండి ఆ భ్రష్టత్వాన్ని, క్రైస్తవత్వాన్ని తీసివేస్తున్నాను, క్రైస్తవులను చంపడం వల్ల దేవుడికి మేలు చేస్తున్నాను అనుకుంటూ ఆయన ఆలోచనలవి, ఆయన మార్గాలవి, ఆయన ప్రణాళికలవి ఎవరివి? పునీత సౌలుగా ఉన్నప్పుడు సౌలువి. అయితే వెళ్తున్నాడు ఒక్కసారిగా అక్కడి నుంచి పడిపోతాడు. చూడండి ఆ వాక్యాలని, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 9:3, అతడు బయలుదేరి దమస్కస్సు నగరమును సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరము అతనికి వినబడెను. ప్రభు మీరు ఎవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే, నీవు లేచి నగరంలోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలనేది తెలుపబడను అని ఆ స్వరం పలికినది. ప్రియ సహోదరి సహోదరుడు, అప్పటి వరకు ఆయన ప్రణాళికలని, ఆయన మార్గాలని, ఆయన ఆలోచనలే అవలంబించాడు సౌలు గారు. అయితే ఇప్పుడేమంటున్నాడంటే, ప్రభువా నీ చిత్తం ఏమిటి? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? నువ్వు నన్ను ఏం చేయమంటావు అని తన యొక్క చిత్తాన్ని పూర్తిగా మార్చుకుని దేవుని యొక్క ప్రణాళికలని అవలంబించుకోవడం మొదలుపెట్టాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి మన జీవితాల్లో ఎంతమంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాము, ప్రభువా నీ చిత్తము నా జీవితంలో ఏమిటి ప్రభువా? పునీత ఫ్రాన్సిస్ అసిసి గారు ప్రతినిత్యము అడిగే ఒకే ఒక ప్రశ్న, తను తాను అడుక్కుంటాడు ఆ ప్రశ్న. ఏం ప్రశ్న అంటే, లార్డ్ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? అంటే ప్రభువా నేనేం చేయాలి నీకోసం, నువ్వేం చెప్తున్నావు, ఏం చేయమంటావు నన్ను అని ప్రతినిత్యము ఆ ప్రశ్న అడుగుతూ ఉండేవాడంట. మరి ఈనాడు మన సంఘాల్లో మనం అడుగుతున్నామా? ఒక భర్త చెప్పగలడా, ప్రభువా నేను మరి యొక్క సైతాను యొక్క చిక్కుల్లో పడిపోయి, లోకాశుల్లో పడిపోయి ప్రభువా, తాగుడు జోదం అనే వాటికి అలవాటు పడిపోయి ప్రభువా, ఇంటికి వచ్చినప్పుడల్లా నరకాన్ని సృష్టిస్తూ నా భార్యను కొడుతూ ఇంట్లో ప్రభువా శాంతి సమాధానం లేకుండా, ఆ శాంతి సమాధానం లేకపోవడానికి కారకుడిగా నేనే ఉంటూ నా బిడ్డలను కూడా సరిగా చదివకుండా నా ఇష్టానుసారంగా జీవించున్నాను ప్రభువా, ఇప్పటి వరకు నా ఆలోచనలు చెప్పిన నా యొక్క ప్రణాళికలు చెప్ప నేను జీవించాను ప్రభువా, ఇప్పటి నుండి నన్ను ఏమి చేయమంటావు ప్రభువా, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ అని మనం అడగగలమా? అదేవిధంగా భార్య కూడా, ప్రభువా అయ్యా ఎప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉన్నాను ప్రభువా, ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ సమస్యలు ఇంకా రేకెత్తిస్తూ భర్త ఆఫీస్ నుండి లేదా ఉద్యోగం నుండి వచ్చినప్పుడు ప్రేమతో చూడకుండా ప్రభువా ఇంటికి రాగానే అదని ఇదని అడుగుచు బాధ పెట్టి హింసించి నాకు అది కావాలి ఇది కావాలని పీడించి పిప్పి చేసి ఒక పిచాచులాగా పట్టుకున్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను, అవన్నీ నా ఆలోచనలు నా ప్రణాళికలు చొప్పున ఇప్పటివరకు జీవించాను ప్రభువా, మరి నీ చిత్తం ఏమిటి ప్రభువా, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, ఎలా ఉండమంటావు ప్రభువా అని మనం అడగగలమా? ఆ విధంగా ప్రతి ఒక్కరూ అడగగలిగితే దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు, అప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఉండగలం. దేవుడు బయలుపరిచే ఒకే ఒక సత్యం ప్రియ సహోదరి సహోదరులారా ఈ సందర్భంలో ఏమిటంటే, రక్షణ అనేది మనందరికీ ఉన్నది.
ప్రభువారు వచ్చింది పాపుల కొరకు, నీచుల కొరకు, దౌర్భాగ్యుల కొరకు, దుష్టుల కొరకు. ఆయన యొక్క కనికరానికి హద్దు లేదు, ఆయన యొక్క క్షమాపణకు హద్దు లేదు, ఆయన యొక్క వాత్సల్యానికి హద్దు లేదు, ఆయన యొక్క ఉదార స్వభావానికి, ఆయన యొక్క దాతృత్వానికి హద్దులు లేవు అని ఈనాడు మనం తెలుసుకుంటున్నాము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి హద్దులు లేనటువంటి ఉదార స్వభావాన్ని ప్రభువు చూపించాడు. అదే ఉదార స్వభావాన్ని నీవు నేను కూడా చూపించాలని దేవుని వాక్యం చెబుతుంది. మరి మన సహోదరి సహోదరులు తప్పు చేసినప్పుడు వారిని క్షమించడం, వారి పట్ల దయ చూపడం, జాలి చూపడం చేయించాలి. అలా చూపించకపోతే మనలో క్రైస్తవత్వం అనేది తగ్గిపోతుందని తెలుసుకోవాలి. ఏ విధంగా యేసు ప్రభు వారు ఈ యొక్క అభాగ్యుల పట్ల, అనాథల పట్ల, ఈ యొక్క సుంకరుల పట్ల, పాపుల పట్ల దయను, కరుణను, ఉదార స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మరి ఈనాడు మన సంఘాల్లో ఉన్నటువంటి బలహీనుల మధ్య, బలహీనులకు ఈ యొక్క తక్కువ చూపు చూడమనేటువంటి వారికి, వారి పట్ల మనము, అల్పులైనటువంటి వారి పట్ల మనము ఉదార స్వభావాన్ని కలిగి ఉండాలి. ప్రేమను, శాంతిని, సమాధానాన్ని మనం వారికి చూపించాలి. ఎందుకంటే ప్రభు యొక్క ఆ యొక్క ఉదార స్వభావానికి హద్దులు ఏమి లేవు కాబట్టి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ఉదార స్వభావాన్ని మనం కూడా అవలంబించుకొని మంచి క్రైస్త బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమాస్వరూపులైన మా ప్రభు, మీకు వందనములు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రభు మా జీవితాల్లో కూడా మీ చిత్తం ఏమిటో అని అడిగి ప్రశ్నించి తెలుసుకొని ప్రభు మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీ బిడ్డలకు ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందుకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమను కొనసాగించుటలో మీ ప్రార్థనలు, సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను, ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్యం చర్చ్, యాళవాణి గరువు, పాలకొల్లు, పిన్ 534260, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9440824252, 9989963701. మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com.